హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి పొంగల్. సో మీ అందరికీ కూడా ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ పొంగల్. సో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే సూపర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. ఇది జస్ట్ నార్మల్ శారీ, మా తమ్ముడు నాకు రాఖీకి గిఫ్ట్ ఇచ్చాడు కదా, సో నేను ఆ శారీ కట్టుకున్నాను. అండ్ ఇది కాసుల పేరు హారం అయితే నేను ఇది మా జ్యువెలరీలో నుంచి నాకు వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. మీకు కావాల్సింది ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఈ బుట్టలు వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో నేనైతే ఏం రాసుకోలేదు, జస్ట్ ఫేస్కి ఒక బీబీ క్రీమ్ ఒకటే అప్లై చేసుకున్నాను అండ్ ఐలైనర్ అప్లై చేశాను అంతే. అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే మార్నింగ్ 8:00 అవుతుంది. సో మేము ఈరోజు కొంచెం బేగా లేసాము. లేచి పనులన్నీ చేసేసాను నేను. క్యారెట్ హల్వా చేశాను అండ్ పులిహార చేశాను, తర్వాత కొన్ని బూర్లు, కొంచెం పొంగడాలు లాంటివి చేశాను. బట్ ఏంటంటే మీకు వీడియో వస్తుంది, డెఫినెట్గా చూడండి. సో ఈరోజు అంతా మేము ఏం చేస్తామని చూడండి. వర్షారీతి కావాలి కూడా రెడీ అయిపోయారు. ఈరోజు అందరూ కూడా బే లేసిపోయాము. లేచిపోయి స్నానాలన్నీ చేసేసి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో పూజ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు అంతా మేము ఏం చేస్తామన్నదంతా కూడా చూస్తూ ఉండండి. బా బాయ్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ చెప్పు. వావ్ సూపర్. ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఇల్లు కట్టుకుంటున్నారా? అయ్యో అవునా. వర్ష రితికా వాళ్ళు వచ్చేసి బెడ్రూమ్లో ఆడుకుంటున్నారు అన్నమాట. ఈలోపు నేను వంటలు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేను క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది అడిగారు కదా ఈ రెసిపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మీరు కావాల్సితే పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ముందు మనం బాగా రోస్ట్ చేసేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాము, గార్నిషింగ్ కోసం లాస్ట్లో వేసుకోవడానికి అండ్ మధ్యలో కూడా వేసుకోవడానికి మాట. అండ్ ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి స్వీట్స్ అనేసరికి ముందుగా నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాం కదా, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీంట్లో క్యారెట్ వేసుకుంటున్నాను. నేను ఒక కప్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నాను, గ్రేటెడ్ క్యారెట్. సో ఇవి నేను ముందు రోజు నైట్ ఇవంతా కూడా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం మార్నింగ్ టైంలో చేయాలంటే అవ్వదు కాబట్టి. ఇప్పుడు నేను మూత పెట్టుకుని క్యారెట్ కొంచెం ఉడికిన తర్వాత మనకి, ఎందుకంటే క్యారెట్ ఉడకాలి, పచ్చివాసన కూడా పోవాలి. దీంట్లో పాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను. మీకు కావాల్సితే పచ్చికోవా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నేను షుగర్ వేసుకున్నాను. బాగా కుక్ అయిన తర్వాత క్యారెట్ షుగర్ యాడ్ చేసుకోవాలి. సో షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనం బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, ఉడకాలి. ఆ పాకం అంతా కూడా ఇది అవ్వాలంటే మూత పెట్టుకుని మనం బాగా కుక్ అయితే మనకి ఆ క్యారెట్ హల్వా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. షుగర్ వచ్చేసి నేను 1 కప్ ఆఫ్ క్యారెట్కి 1/3 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. తర్వాత నేను ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ముందుగా మనం పెట్టుకున్నాం కదా రోస్ట్ చేసి, ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు, లేదా యాలక్కాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇదంతా మనం మిక్స్ చేసేసుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి ప్రసాదం స్టైల్ పులిహోర చేస్తున్నాను అన్నమాట. ముందుగా చింతపండు ఉంటుంది కదా, అది మనం వేడి నీళ్ళు చింతపండు నానబెట్టుకుంటే తొందరగా మనకి గుజ్జు రసం అనేది వచ్చేస్తుంది. అది ఒక గిన్నెలో బాగా మనం మరిగించుకోవాలి. దీంట్లో వచ్చేస్తే నేను కొంచెం అంత బెల్లం వేసుకున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే. సో ఇది చూసారు కదా, ఇల్లు బాగా ఉడకాలి. ఉడికితే మనకి ఆ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. అది ఇప్పుడు ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఇప్పుడు మనం పోపు సామాన్లు వేసుకుంటున్నాము. ముందుగా వచ్చేసి వేరుశెనగ పలుకులు, జీడిపప్పుని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం వేయించుకోవాలి బాగాని. తర్వాత వచ్చి నేను మినప్పప్పు, ఆవాలు, చెనపప్పు, కరివేపాకు,
పచ్చిమిర్చి, అల్లం ముక్క కూడా వేసుకున్నాను. సో వేసుకుని ఇదంతా మనం ఫ్రై చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుంటాను నెక్స్ట్. ఇది వచ్చేస్తే మనకి, నేను కొంచెం ప్రసాదం స్టైల్, అదే మనం ప్రసాదాలు గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం చేస్తారు కదా, ఆ స్టైల్లో చేస్తున్నా అనమాట. అండ్ కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనకి పులిహోర అంటే కంపల్సరీగా ఇంగువ వేసుకోవాలి. ఆ టేస్ట్ వేరు ఇంగువ వేసుకుంటే. సో కొంచెం చిట్టిగడ వేసుకున్నాను. నేను ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఈ చింతపండు రసాన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారే వేసేస్తే మనకి పులుపు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆ పులుపు చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఈ పోపు పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసి కలిపేసుకుంటే మనకి ప్రసాదం స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇది, ఇంకా దీంట్లో మనం మసాలా స్పైసెస్ని కూడా వేసుకోవచ్చు. అది నేను ఇంకోసారి మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. సో బూర్లు అవన్నీ వండాను కానీ అవి క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పూజ స్టార్ట్ చేశారు శ్రీధర్. శ్రీధర్ వచ్చేసి పూజ చేస్తున్నారన్నమాట. నేను అన్నీ సిద్ధం చేసేసాను. ఇది శ్రీధర్ వాళ్ళ డాడీ, మా మామయ్య గారు అన్నమాట. మేము పెళ్ళైన తర్వాత కంపల్సరీగా సంక్రాంతి పండుగకి బట్టలు పెట్టడం. అండ్ ఇవి వచ్చేసి నేను అరిసెలు తెప్పించాను, కోవా అరిసెలు బయట నుంచి తెప్పించాను. పొంగడాలు, బూర్లు, క్యారెట్ హల్వా, పులిహోర, వైట్ రైస్, నెక్స్ట్ ఇంకా కలగంకూర, ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను ఉదయం లేసి. అండ్ కొన్ని ఫ్రూట్స్ అండ్ ఇవి కూడా పెట్టాం, బట్టలు అవి పెట్టాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మా మిస్ కాకుండా సంక్రాంతికి మా మామయ్య గారికి బట్టలు పెట్టి పూజ చేస్తాము. శ్రీధర్ ఇంట్లోనే కాదు, జిమ్లో కూడా వెళ్ళి చేస్తారన్నమాట. సో ఈ విధంగా మేము సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసాము. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాతే మా డే అంతా కూడా ఎలా ఉంటుంది అనేది చూస్తూ ఉండండి మీరందరూ కూడాని. కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా వ్లాగ్ ఎండింగ్ చేయడానికి కూడా నాకు అవ్వలేదు. ఎందుకంటే రిలేటివ్స్ హౌస్కి వీళ్ళందరికీ వెళ్ళిపోయాయి అన్నమాట. వాళ్ళ ఇంటి అందరి ఇంట్లకి మేము వెళ్ళాము. సో సంక్రాంతి అనగానే మనకి వచ్చేది పెద్ద పండుగ అదే కాబట్టి. సో అందుకనే ఈ చిన్న పూజ వ్లాగ్ మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, take care. Bye-bye.